మనం ఒక విషయాన్ని నిదానంగా అరాయించుకునేలా చేయాలంటే చిన్నప్పటి నుంచి అన్నంతో పాటు విషం అలవాటు చేస్తే క్రమంగా విష పురుగులాగా తయారవుతారంటూ చెప్తుంటారు. అది పున్నమి నాగు లాంటి సినిమాలలో అట్లాంటి ప్రొజెక్ట్ చేశారు. సరే, బయట జీవితంలో నిజ జీవితంలో అట్లాంటి వాళ్ళు ఉంటారో లేదో మనకు తెలియదు, కానీ మీడియాలో మాత్రం ఈ విషం చిమ్మడం అంటే విషపు పురుగులు తయారైపోయి ఉన్నాయి ఆల్రెడీ. వీళ్ళు ఎలా అంటే తమకు నచ్చినోడు పవర్లో ఉంటే అణుబాంబు వచ్చి మీద పడ్డా కూడా ఆఫ్టర్ ఆల్ అదో సేంట పక్క ఏమాత్రం ఎదుర్కోలేమా అని రెచ్చగొడతారు. అదే కనుక వీళ్ళకి నచ్చని వాళ్ళు కనుక పవర్లో ఉంటే కనుక సీమటాపాకాయ పేలినా కూడా అణుబాంబు అంత హడావిడి చేస్తారు. తాజాగా అదే వ్యవహారం ఇప్పుడు చర్చకు వస్తుంది. బంగ్లాదేశ్లో అద్భుతంగా ఉందట. ఒకసారి బంగ్లాదేశ్ పోయి బతికేయచ్చు కదా, అక్కడ ఎవడన్నా వద్దన్నాడ మనం. బంగ్లాదేశ్లో జీడిపి సూపర్ అట, అక్కడ వ్యాపారాలు అద్భుతంగా ఉన్నాయట, అక్కడ పరిశ్రమలు అద్భుతంగా ఉన్నాయట, అక్కడ కోవిడ్ ట్రీట్మెంట్ సక్రమంగా ఉందంట. వీళ్ళు ఉండొచ్చు కదా అక్కడ, మరి వాళ్ళందరూ మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు పాపం, పని పాటు లేక వస్తున్నారా? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించగలిగితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఏదో ప్రచారం చేసేటప్పుడు ఏ అమెరికా గురించినో పోల్చి చూసినా ఒక లెక్క, కానీ బంగ్లాదేశ్తో పోల్చి చూడడం. ఇక్కడ 3 కోట్ల రేంజ్ రోవర్ కార్ని 12 లక్షల పైబడి ధర ఉండే హార్లీ డేవిడ్సన్ బైక్ను కూడా మన దేశంలో ఇవాళ వరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. అదే అండర్ డెవలప్డ్ దేశంగా పేర్కొనే మన పక్కనున్న బంగ్లాదేశ్ దేశంలో మన దేశ ఉత్పత్తి హీరో బైకు లేకపోతే మారుతి 800 చాలా గొప్ప. వాళ్ళ దేశంలో కనీస కూలీ ఉపాధి అవకాశాలకు కూడా దిక్కు లేక మన దేశంలోకి జొరబడతా ఉంటే, అలాంటి కష్టదరిద్ర దేశం నుండి స్ఫూర్తి పొందాలంటూ ఒకటి మన ఈనాడు లాంటి వాళ్ళ కథనాలు. అట్లాగే ఏంటి, అదే కనుక ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు గారితో కనుక కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీ లింక్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ ఆఫ్టర్ ఆల్ దాంతో కంపారిజన్ ఏంటి మనకని రాస్తారనమాట, మనం చాలా గొప్పగా ఉన్నామన్నటువంటిది. దీన్నే ప్రశ్నిస్తున్నది భారతీయ జనతా పార్టీ వర్గంతో పాటుగా ఈ తటస్థ వర్గం కూడా. ఏంటి ఈ పద్ధతి, పద్దాక ప్రతిరోజు ఇదే ఒక విషం చిమ్మడమే లక్షణమా ఈ 2 పత్రికలకి అన్నటువంటిది.